తెలంగాణలో మద్యం వ్యాపారం లాభసాటిగా మారిపోయింది. దీంతో మద్యం దుకాణాల ఏర్పాటుపై వ్యాపారులు పూర్తి స్థాయి దృష్టి సారించారు. మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన లైసెన్స్ పొందేందుకు వ్యాపారులు పరుగులు తీసి మరీ దరఖాస్తులు చేస్తున్నారు. ఫలితంగా తెలంగాణ ఖజానాకు 900 కోట్ల పైచిలకు ఆదాయం వచ్చి చేరింది. తెలంగాణలో మద్యం వ్యాపారం మరింత విస్తరించబోతోంది. మద్యం వ్యాపారంలో విపరీతమైన లాభాలుండడంతో పలువురు వ్యాపారాలపై దృష్టి సారించారు. ఇటీవల కాలంలో తెలంగాణ మద్యం అమ్మకాలు కూడా తారస్థాయికి చేరుకున్నాయి. రిస్క్ లేని వ్యాపారం మద్యం వ్యాపారం తెలంగాణలో ఇప్పుడు కొనసాగుతోంది. దీంతో కొత్తగా మద్యం దుకాణాల ఏర్పాటు కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ఎంతో ముఖ్యం. ఇక ఇప్పుడు మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే ఆదాయమే తెలంగాణ సర్కార్ ఖజానాలో కాసుల గలగలా పెంచేసింది. సుమారు 907 కోట్ల రూపాయల మేరకు మద్యం దుకాణాల దరఖాస్తులపై ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ప్రభుత్వం గతంలో ఎప్పుడు ఇంతగా డిమాండ్ చవిచూడలేదు. ఒక్కసారిగా ఇంతగా మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు రావడం పట్ల ఎక్సైజ్ అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మద్యం దుకాణాల ఏర్పాటుకు అనూహ్య స్పందన రావడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని మద్యం రేట్లు గణనీయంగా తగ్గాయి. అయితే ఈ మద్యం రేట్లు తెలంగాణలో మాత్రం ఎక్కువగా అమ్ముతున్నారు. దీంతో వ్యాపారులకు మంచి లాభాలే వస్తున్నాయి. ఒక బాటిల్పై 100 నుంచి 200 రూపాయల మేరకు మద్యం వ్యాపారులకు మిగులుతోందని తెలుస్తోంది. దీంతో దుకాణాలు ఏర్పాటు చేసేందుకు జనం పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. ఆన్లైన్తో పాటు నేరుగా దరఖాస్తులు దాఖలుకు అధికారులు అనుమతిచ్చారు. కొత్తగా మద్యం దుకాణాల ఏర్పాటుకు గడువు ముగిసింది. అయితే క్యూలో నిల్చున్న వారికి కూడా దాఖలుకు అనుమతివ్వడంతో దరఖాస్తుల సమర్పణ పూర్తయ్యేసరికి పొద్దుపోయింది. మొత్తంగా 48,385 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఒక్క దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి ఏకంగా 907 కోట్ల ఆదాయం లభించింది. గతేడాదితో పోలిస్తే రెండింతలకు పైనే ఉందని అధికారులు చెబుతున్నారు. గతేడాది ఇది కేవలం 400 కోట్లే దరఖాస్తులపై వచ్చింది. కాగా దుకాణాలను దక్కించుకున్న వారు మద్యాన్ని నిర్ణీత ధరకు మించి అమ్మితే చర్యలు తీసుకుంటామని ఆబ్కారీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మద్యం దుకాణాలతో పాటు పర్మిట్ రూమ్లో అనుమతి కోరుతూ పలువురు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల కుదింపు కూడా తెలంగాణలో మద్యం దుకాణాలకు డిమాండ్ పెంచుతోందని అధికారులు అంటున్నారు.